నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు సాటర్డే మార్నింగ్ అండి. వీడియో తీస్తున్నాను. మా అబ్బాయి ఒక 3 డేస్ నుంచి డ్రాగన్ ఫ్రూట్ కావాలని చెప్పేసి అడుగుతున్నాడు. నేనే టైం కుదరక దాన్ని ఆరోచించేది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది, అదేవిధంగా ఈ చివరిన ఒకటి ఉంది ఫ్రెండ్స్. వీటిని ఆరోచిస్తున్నాను, మీరు చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. నన్న అన్నీ పీకుదనా చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయో. చాలా అంటే చాలా హెల్దీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. 3 హార్వెస్ట్కి రెడీ అయిపోయినాయి. వీటిని హార్వెస్ట్ చేసి ఇప్పుడు వీటిని కోసుకొని మేము తినేస్తామండి. పట్టుకున్నాను అది. ఇంకా ఇక్కడ 3 ఉన్నాయి. ఒకటి చూసారా ఎలా ఉందో. పట్టుకున్నాను, ఇంకోటి పట్టుకో, పట్టుకో, గట్టిగా పట్టుకో, పడేసావు. మీకు ఈ వీడియోకి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకో పట్టుకో. ఇప్పుడు 3 కోసానండి, ఇంకా 2 ఉన్నాయి, పండిపోయినాయి. చూసారా పడిపోతున్నాయా. పట్టుకో, అలా పట్టుకో, అట్లా పట్టుకో. ఇంకొకటి ఉందండి, ఫైనల్ తీసాను. మన గార్డెన్లో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే 5 హార్వెస్ట్ చేశాను. ఇంకా కొన్ని ఫ్లవర్స్ వచ్చాయి, బర్డ్స్ వచ్చాయి, వాటిని పాలినేషన్ కూడా చేశానండి. అవి మనకి కాయగా ఏర్పడడానికి ఒక దాదాపుగా ఒక 15 డేస్ 20 డేస్ లోపల మనకి కొద్దిగా కాయ ఏర్పడి, చూసారా ఎంత హెల్దీగా ఉందో. ఇది కొద్దిగా సైజ్ తగ్గిందండి. ఇంకా ముందు హార్వెస్ట్ చేసినట్టు వచ్చి చాలా అంటే చాలా పెద్దగా వచ్చాయి. ఇది కొద్దిగా సైజు మాత్రం కొద్దిగా చిన్నగా ఒక రౌండ్ తగ్గిందండి. చూసారు కదండి, మన గార్డెన్లో డ్రాగన్ ఫ్రూట్ హార్వెస్ట్ అండి. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి. చూడండి మా అబ్బాయి ఎన్ని పట్టుకున్నాడో. పట్టుకోలేక డాడీ డాడీ అంటున్నాడు. మొత్తము 5 హార్వెస్ట్ మార్నింగ్ నుంచి. వీడు కావాలా నాకు డాడీ డ్రాగన్ ఫ్రూట్, డాడీ డ్రాగన్ ఫ్రూట్ అని ఏడుస్తున్నాడు. మన పిల్లల కోసము మన విధంగా మేము ఆర్గానిక్ మెథడ్లోనే పండించి వారికి మేము ఫుడ్గా ఇస్తున్నామండి. కాయగూరలు కానీ ప్రతి ఒక్కటి మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఉంటానండి, హ్యాపీ గార్డెనింగ్ అండి.